లంకనం పరమ ఔషధం. శరీరానికి ఏ రోగాలు వచ్చినా కూడాను మీరు ఏమి తెలియకుండా కూర్చోండి, రెండు మూడు రోజులు మొత్తం రోగాలన్నీ పోతాయి. ఇంకేం చేయక్కర్లేదు, నువ్వు తినడం మానేసి, జలుబు వచ్చిందా, కలరా వచ్చిందా, అమెరికా మరి మలేరియా వచ్చిందా, టీబీ వచ్చిందా, క్యాన్సర్ వచ్చిందా, ఏదైనా సరే స్టాప్ ఈటింగ్. నీ శరీరం అంతా బాగా అయిపోతుంది, వజ్రంలో అయిపోతుంది. ద లెస్ యూ ఈట్ ద బెటర్ ఇట్ ఈస్ ఫర్ యూ. ద లెస్ యూ ఈట్ ద మోర్ యూ ఈస్ యువర్ లాంజివిటీ. నీ ఆయుష్ పెరుగుతుంది. యుక్తాహారము, మితాహారము, నిరాహారం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖ అని భగవద్గీతలో. భగవద్గీత చెప్పినట్టు నువ్వు జీవించకపోతే వీఆర్ ఆల్ స్టూపిడ్. ఊరికే చెప్పాడా భగవద్గీతలో పొద్దుపోక? కనుక మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచమంతా కూడా నువ్వు మేకలు, కోళ్ళు, చేపలు తింటోంది, అంతా అయుక్తం, దరిద్రం. తర్వాత మితాహారం, భోజనం ముందు కూర్చున్నప్పుడు ఆకలి చూసి తినాలి. జిలేబీ చాలా బాగుంది కదా అని చెప్పేసి మనం ఆకలి లేకపోయినా తే. ఇవాళ దీని సంగతి చూస్తాను నేను. ప్రపంచంలో ఎవరు తినని జిలేబీలు నేను తినేస్తాను ఇవాళ.